Hi friends, welcome to SLG Telugu Secrets. Do subscribe, watch more videos. Friends, manam ee roju two wheeler electrical mariyu two wheeler petrol gurinchi compare chesi chuddam. First, petrol bike gurinchi oka 5 point lu teeskunnatlayite, first కొనాలన్న పెట్రోల్ బైక్ లక్షకు పైనే ఉంది ఈరోజు మార్కెట్లో. సెకండ్, పెట్రోల్ బైక్ని ప్రతిరోజు పెట్రోల్ వేయాల్సిందే. ఈరోజు మార్కెట్లో పెట్రోల్ రేటు 118 ఉంది. థర్డ్, మంత్లీ ఆయిల్ చేంజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా కనీసం 500 నుండి 600 రూపాయలు ఖచ్చితంగా అవుతాయి. పెట్రోల్ వెహికల్కి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాల్సింది. రిజిస్ట్రేషన్ తక్కువ అనుకున్నా కానీ 2000 నుంచి 3000 ఖర్చు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెహికల్కి ఇన్సూరెన్స్, హెల్మెట్, పొల్యూషన్, ఇలా పెట్రోల్ వెహికల్కి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉండాల్సిందే. ఈ విధంగా పెట్రోల్ వెహికల్కి సంబంధించినవి చూసారు కదా, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినవి ఓ 5 పాయింట్స్ నేను చెప్తాను. మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితులలో 60 నుండి 100,000, 120,000, 150,000 వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ టూ వీలర్ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే సెకండ్ పాయింట్, పెట్రోల్ అవసరం లేదు ప్రతిరోజు, అలాగే మంత్లీ ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రీఛార్జింగ్ చేయాల్సింది ఉంది. రీఛార్జింగ్కి అయ్యే అమౌంట్ రోజుకి 10 నుండి 20 అనుకుందాం, ఓకేనా. థర్డ్, వెహికల్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే పొల్యూషన్ చెక్ చేయాల్సిన అవసరం కూడాను లేదు. ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరము లేదు. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ నేను బెటర్ అని అనుకుంటున్నాను. పెట్రోల్ మరి ఎలక్ట్రికల్ బైక్ కంపేర్ చేసి చూస్తే మనకు తెలిసింది ఏంటంటే, తక్కువ అనుకున్న పెట్రోల్ బైక్కి 2000 నుండి 2500 వరకు ప్రతి మంత్ ఖర్చు ఉంది. అలాగే ఎలక్ట్రికల్ బైక్ తీసుకున్నట్లయితే నెలకు 200 నుండి 300 వరకు ఖర్చు అవుతుంది. ఎలక్ట్రికల్ బైక్ల వల్ల మనకి నెలకి 2500 రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. Do subscribe, watch more videos. SLG Telugu Secrets. Thank you.